హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. యద్దనపూడి సులోచన రాణి గారి ప్రేమలేఖలు తర్వాయి భాగం మొదలు పెడదామా? నేను ఎప్పటిలాగానే చిన్నప్పటి నుంచి నీ తప్పులన్నింటినీ క్షమించినట్లే ఇది క్షమించాను. కానీ ఒక్కటే బాధ, మీ అమ్మకి ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేకపోయాను, నీకు పెళ్లి చేయలేకపోయాను. అది ఒక్కటే నా బాధ. పక్కనున్న పోలీస్ అధికారి మెల్లిగా అతని భుజం తట్టాడు. ఈ అమ్మాయి మీ అమ్మాయే కదూ? అవును సార్, మా అమ్మాయే, నా కూతురు, నా రక్తం, నా ప్రాణం. డేవిడ్ చేతి మీద చేయి ఆనించుకుని భావావేశంతో చెప్పాడు. అతను బాగా తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. కానీ అతని ప్రవర్తన మాత్రం ఎప్పటికంటే ఎంతో సభ్యతగా ఉంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఆవేశంలోనైనా అత్యంత మర్యాదగా సమాధానాలు చెబుతున్నాడు. పోలీసు అధికారి అతని చేయి పట్టుకొని సున్నితంగా యువతలకి తీసుకువచ్చాడు. మీరు మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెబితే మేము సాధ్యమైనంత త్వరలో మీ గుండెల్లో చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుడెవడో పట్టి మీ ముందు ఉంచుతాం. మీరు అడిగిన దానికి సరైన సమాధానాలే చెబుతాను. కానీ ఈ ప్రపంచంలో నా దృష్టిలో దుర్మార్గులెవరూ లేరు. అంతా ఆ దేవుని బిడ్డలే. నేనెవరిని ద్వేషించలేను. ఆ దయామయుడు నన్ను ఇలా ఈ లోకంలోకి పంపాడు అంటూ చేయి ఎత్తి క్రాప్ సరిచేసుకున్నాడు. పోలీస్ అధికారి డేవిడ్ ధోరణి అంతా కూతురు పోయిన విచారంగా భావించి అంతగా పట్టించుకోలేదు. చూడండి, మీ అమ్మాయికి ఇలాంటి దుర్మరణం ప్రాప్తించిందంటే ఆ అమ్మాయికి తప్పకుండా ఎవరో గిట్టని వాళ్ళు ఉండి తీరాలి. ఆ అమ్మాయికి ఏ వ్యక్తితోనైనా విరోధం ఉండడం మీకు తెలుసా? తెలియదు. నాకు తెలిసినంత వరకు అలాంటి వాళ్ళెవరూ లేరు. మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు అని మొన్నటి వరకు అనుకున్నాను. కానీ ఉన్నారని మీ రిపోర్ట్ రుజువు చేస్తోందిగా. మీ అమ్మాయి నెలతప్పిన మనిషి అని మా రిపోర్ట్లో చూసే వరకు మీకు తెలియదా? తెలియదు. డేవిడ్ తలదించుకుని రెండు చేతులతో పట్టుకున్నాడు. సరే, మీరు ఇక వెళ్ళవచ్చు. సాధ్యమైనంత త్వరలో హంతకుని పట్టుకొని శిక్ష పడేలా ప్రయత్నిస్తాం. డేవిడ్ చటుక్కున తలెత్తాడు. ఆవేశంగా అన్నాడు, నో సార్, నో, హంతకులెవరో కాదు. మీరెక్కడ వెతకనవసరం లేదు, ఇక్కడే ఉన్నాడు. వాట్ డూ యూ మీన్? మా అమ్మాయిని చంపిన ఆ హంతకుడు, ఆ అపరాధి మీ ముందే ఉన్నాడు. అతనెవరో కాదు సార్, నేనే. డేవిడ్ ఛాతి మీద బలంగా చరుచుకున్నాడు. అరెస్ట్ మీ, నన్నే కాదు పిల్లల్ని. కానీ వాళ్ళని సరిగ్గా పెంచలేక అదుపులో పెట్టలేని నాలాంటి అసమర్థులైన తల్లిదండ్రులందరినీ మీరు అరెస్ట్ చేయాలి. అసలైన అసమర్థులం మేం. కన్నబిడ్డల్ని చెప్పుకొని మమకారంతో అతి గారాభం చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూని చేస్తున్న హంతకులం మేం. బిడ్డల్ని కన్నామని మురుస్తామే కానీ బిడ్డలు ఈ సంఘంలో వ్యక్తులు అవుతారని, వాళ్ళను సరిగ్గా పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తుంచుకోం. నా కూతురు ఈరోజు ఇలా అయిందంటే కారణం నేను. అరెస్ట్ మీ సార్, పనిష్ మీ. చేతులు చాచిన డేవిడ్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. పోలీస్ అధికారులు సానుభూతిగా చూడడం మినహా ఇంకేం చేయలేకపోయారు. సుజాత మాటిమాటికి వచ్చి గదిలో టైం చూస్తోంది. సుజాత మనసంతా వెర్రి ఆనందంగా ఉంది. రాత్రి మూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రవి హైదరాబాద్ వస్తున్నాడని, ఇప్పుడే అతన్ని రైలు ఎక్కించి ఇంటికి వచ్చానని. అతను చెప్పిన వార్త విన్నప్పటి నుంచి సుజాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్ళ నుంచి పడుతున్న వేదన నుంచి విముక్తి పొందినట్లుగా మనసు విహంగంలా స్వేచ్ఛగా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. ఎన్నడూ లేనిది ఈవేళ సూర్యోదయం చూస్తుంటే అది ఈరోజు ఎంతో ప్రముఖమైనది, తన బ్రతుకులో మరువురాని శుభదినంగా అనిపిస్తుంది. అతను రాగానే ఏం మాట్లాడాలో, ఎలా క్షమాపణ చెప్పాలో రకరకాలుగా ఊహించుకుంటోంది. మాటిమాటికి ఆ దృశ్యం మనోనేత్రం ముందు కనిపిస్తుంటే గొంతులో ఏదో అడ్డుపట్టే అనిపిస్తుంది. మొదట స్టేషన్కి వెళ్దామా అనుకుంది. కానీ మళ్ళీ ఆరాటాన్ని నిగ్రహించుకుంది. స్టేషన్లో నలుగురు మధ్య అతన్ని చూసి ఏమీ జరగనట్టుగా మామూలుగా ప్రవర్తించటం తన వశం అయ్యేటట్లుగా లేదు. అందుకే ఈ ఆలోచన విరమించుకుంది. స్నానం చేయగానే పిల్లల్ని తీసుకొని, నేను అలా గుడికి వెళ్ళి వస్తానే సుజా, విమల ముందుగానే చెప్పేసింది. నేను వంచి వంట చేస్తాను కానీ నువ్వేమీ వంటింట్లోకి వెళ్ళకు అని కూడా హెచ్చరించింది. పిల్లల్ని ముస్తాబు చేస్తున్న విమలని చూస్తుంటే సుజాత కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి.
చప్పున విమల వెనక నుంచి దగ్గరగా వచ్చి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. అక్క, అంతకంటే మాట్లాడలేకపోయింది. ఏమిటే, నాకు పిచ్చి ఎక్కువ అవుతుందేమో అన్నంత సంతోషంగా ఉంది. అక్క, ఇంత తేలిగ్గా రవి నన్ను క్షమిస్తాడని అనుకోలేదు. అతను చాలా మంచివాడని నీకు నేను ఎప్పుడో చెప్పాను కదా, కానీ ఇంత మంచివాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. సుజాత అక్క గడ్డం పట్టి భుజం మీదుగా తన వైపు తిప్పుకుంది. అక్క, నిజం చెప్పు, నేను అతనికి తగిన భార్యని కాదు కదూ. వెర్రిదానిలా మాట్లాడకు. విమల మందలింపుగా అంది. ఇన్నాళ్ళ నుంచి పడిన ఆందోళనలతో దిగులతో సుజాత చిక్కింది. ఆ చిక్కిపోయిన ముఖంలోకి ఈరోజు చెప్పలేనంత కల వచ్చింది. పిచ్చి పిల్ల, విమల నిట్టూర్చింది. సుజాత జీవితాన్ని చిన్న భిన్నం చేసే ప్రమాదం తెచ్చిన ఈ గాలి దుమరం ఇంత సులువుగా ఇంత త్వరగా సర్దుకుంటుందని అనుకోలేదు. ఇంతలో వీధిలో కారు ఆగిన శబ్దం వినిపించింది. ఆ చప్పుడు వినగానే సుజాత, విమల, పిల్లలు, రవి వచ్చేశాడనే ఆనందంతో చప్పున ముందు గదిలోకి వచ్చారు. కానీ వాకిట ముందు ట్యాక్సీ కాకుండా జీప్ ఆగి ఉంది. అందులో నుంచి దిగిన పోలీసు అధికారులు లోపలికి వచ్చారు. వచ్చినది రవి కానందుకు సుజాతకి చాలా ఆశాభంగం కలిగింది. పోలీసు అధికారుల్లో ఒక అతను విమలని, సుజాతని మార్చి మార్చి చూస్తూ, మీలో సుజాత ఎవరు అని అడిగారు. నేనే, సుజాత సమాధానం చెప్పింది. మీ భర్త ఎక్కడున్నారు? ఊరు వెళ్ళారు. ప్రేమలత అనే అమ్మాయి మీకు తెలుసా? సుజాత ఉలికిపాటిని అణుచుకుంటూ తెలుసు అంది. మీ ఇద్దరికి ఎలాంటి పరిచయం? ముఖపరిచయం మాత్రమే. ప్రాణస్నేహం లాంటిదేమీ లేదా? లేదు. తను జోబులో నుంచి నెక్లెస్ తీసి సుజాత చేతికి ఇచ్చాడు. ఇది మీదేనా? నాదే, భయంగా చూస్తూ చెప్పింది. ఇది ఆ ప్రేమలత మెడలో మాకు దొరికింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది తెలుసా? పేపర్లో చూశాను. ఆ నెక్లెస్ ఆ అమ్మాయి దగ్గరకు ఎలా వచ్చింది? సుజాత కంగారుగా చూపులు నేల మీదకి దించుకుంది. ఇది హత్య కేసు. మీరు దాపరికం పెట్టుకుంటే మీకే నష్టం. పెళ్లికి వెళ్తున్నాను కావాలి అంటే నేనే ఇచ్చాను. పోలీస్ అధికారి ఈ ప్రశ్నలు జవాబులు నోట్ చేసుకుంటున్న అతనితో ఇది గుర్తించమన్నట్టుగా సౌంజ చేశాడు. ఇప్పుడేగా ఆ అమ్మాయితో మీకు ముఖపరిచయం తప్ప ఇంకా ఎలాంటి స్నేహం లేదన్నారు? కేవలం ముఖపరిచయంతోనే ఇంత ఖరీదైన నెక్లెస్ ఆ అమ్మాయికి ఇచ్చారా మీరు? అతని తీక్ష్ణమైన చూపులకి సుజాత తడబడింది. ఏమిటో ప్రశ్నలు. లత చచ్చిపోతే పోలీసులు ఇక్కడెందుకు వచ్చారు? ఈ నెక్లెస్తో తనని ఈ గొడవలోకి లాగరు కదా? సుజాత ముఖంలో ఆనందం ఎగిరిపోగా భయాందోళనలు అలుముకున్నాయి. మీ ఇంట్లో బెడ్డింగ్ ఉందా? ఉంది. దానిపైన ప్యాకెట్ మీద ఇంగ్లీష్లో రవి అనే అక్షరాలు నాలుగు మూలల ఒక్కొక్కటి ఆకుపచ్చ దారంతో కుట్టి ఉన్నాయా? ఉన్నాయి. పోలీసు అధికారి సౌంజతో పక్కనున్న అతను బయటికి వెళ్ళి జీప్లో ఉన్న బెడ్డింగ్ పట్టుకుని వచ్చి అక్కడ పెట్టాడు. దానిపైన ప్యాకెట్ మీద నాలుగు మూలల ఇంగ్లీష్లో రవి అనే అక్షరాలు కుట్టబడి ఉన్నాయి. ఇది మీదేనా? మాదే, సుజాత దిగ్భ్రాంతిగా చూస్తూ అంది. ఇందులోనే ప్రేమలత శవం చుట్టి రైల్లో వదిలేశారు. సుజాత ఆ మాట వినగానే సర్పదష్టురాల్లాగా ఒక అడుగు వెనక్కి వేసింది. కళ్ళల్లో నమ్మశక్యంగానే భయం రెపరెపలాడింది. ఈ ప్రేమలతకి రఘువీర్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఈ బెడ్డింగ్ మీ ఇంట్లోనే ఉందేమో చూడండి. సుజాత అతని వైపు మెరపుగా చూస్తూ బెడ్డింగ్ వెతకటానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో బయట ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి రవి దిగాడు. అతను ఇంటి ముందు ఆగి ఉన్న పోలీస్ జీపు వైపు ఆశ్చర్యంగా చూశాడు. అడుగో, బాబాయ్ వచ్చాడు అంటూ పిల్లలు ముగ్గురు ఎదురు పరిగెత్తారు. రవిని చూడగానే విమలకి కొండంత ధైర్యం వచ్చింది. అడుగో, అతనే సుజాత భర్త, అతనితో మాట్లాడండి అంటూ వాళ్ళకి చెప్పింది. రవి పాపను ఎత్తుకుని లోపలికి రాగానే పోలీస్ అధికారి జోబులో నుంచి ఒక కార్డు తీసి చూపించాడు. రవి కరచాలనం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ, ఏం కావాలి? గౌరవంగా అడిగాడు. ప్రేమలత మర్డర్ కేసులో ఎంక్వైరీ కోసం వచ్చాం. గుడ్, మీరు సమయానికి వచ్చి మా శ్రమని తగ్గించారు. ప్రేమలత మర్డర్ కేసా? ఏ ప్రేమలత? రవి ఆశ్చర్యంగా అడిగాడు. మీరందరూ ఎరుగున్న ప్రేమలత డేవిడ్ కూతురు. లతని మర్డర్ చేశారా? రవి నిర్ధాంతపోయాడు. పోలీస్ అధికారి అతని ఆశ్చర్యాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నాడు. అన్ని పేపర్లలో ఫోటోలతో సహా వచ్చిన ఈ వార్త మీకు తెలియకపోవటం చాలా చిత్రమేనే. రవి తనని తాను సంభాళించుకున్నాడు. ఐ ఆమ్ సారీ, నేను 4-5 రోజుల నుంచి పేపర్ చూడడం లేదు. ఐసీ
అతని మాటలు వాళ్ళు నమ్మినట్లు లేదు. మీరు ఈరోజు అంత హఠాత్తుగా మెడ్రాస్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నా భార్య కోసం. ఆవిడ ఇక్కడే ఉన్నారుగా. అనుకోకుండా అదే రోజున తను ఇక్కడికి బయలుదేరి వచ్చింది. ఆవిడ వస్తున్నట్టు మీకు తెలియదా? తెలియదు. మీరు అంత అర్జెంటుగా భార్య కోసం వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది? రవి మాట్లాడలేదు. అప్పటికే సుజాత రవి వెనుక ఉన్న పడక గది గుమ్మంలోకి వచ్చి నిలబడింది. సుజాత లోపల నుంచి ఇదిగో మాది అంటూ ఇంకో బెడ్డింగ్ తీసుకురాలేదు. ఆమె కళ్ళు భయంగా ముందు గదిలో ఉన్న బెడ్డింగ్ మీదనే నిలిచి ఉన్నాయి. పోలీసు అధికారులు రవిని ఊపిరాడనికుండా ప్రశ్నిస్తున్నారు. లతని మీరు ఉద్యోగంలో నుంచి తీసేసిన మాట నిజమేనా? నిజమే. మీ ఇంటికి తరచుగా వస్తూ ఉండేదా? అప్పుడప్పుడు. మీరు ఉద్యోగం నుంచి తీసేసిన అమ్మాయిని మీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చేవారు? నా భార్య ఆమె స్నేహితురాళ్ళు. ప్లీజ్ నోట్ దిస్, పక్క అధికారికి చెప్పాడు. మీరు ఆఖరిసారిగా లతని ఎప్పుడు చూశారు? నేను ఊరు వెళ్లే రోజున. సుమారుగా మీ ప్రయాణానికి ఎన్ని గంటల ముందు? రవి గుర్తు చేసుకున్నాడు. 5-6 గంటల ముందనుకుంటా. ఎక్కడ చూశారు? ఇక్కడే, మా ఇంట్లోనే. ఎందుకు వచ్చింది? నా భార్య కోసం. ఎందుకు వచ్చిందో కారణం చెప్పిందా? తనకేదో అవసరం వచ్చిందట, 1000 రూపాయలు కావాలని అడిగింది. మీరు ఇచ్చారా? లేదు. అంత డబ్బు అడిగిందంటే మీ దగ్గర చనువు ఉన్నందన్నమాట. రవి మాట్లాడలేదు. మీ మధ్య ఉన్నది చనువా స్పర్ధ? అతను రెట్టించాడు. ఏదీ లేదు, అబద్ధం. మీ ఆవిడ మదన్ అనే అతనికి రాసిన ప్రేమలేఖలు దగ్గర పెట్టుకొని లత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఆ ధైర్యంతోనే అంత డబ్బు మిమ్మల్ని అడగడానికి వచ్చింది, కాదంటారా? రవి క్షణం ఆగాడు. నిర్భయంగా చూస్తూ ఎలాంటి త్రోటుపాటు లేకుండా సమాధానం చెప్పాడు. నిజమే, ఆ స్పర్ధ మా మధ్య ఉంది. కానీ ఆ అమ్మాయిని నేను హత్య చేయలేదు. ఆ రోజున ఘర్షణ పడ్డాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని, మళ్ళీ మా గుమ్మం ఎక్కవద్దని అన్నాను. తను వెళ్ళిపోయింది. అంతకు తప్ప నాకేం తెలియదు. అయితే మీరు ఘర్షణ పడ్డట్టు ఒప్పుకుంటున్నారన్నమాట. జరిగిన సంగతి మీకు దాచకుండా చెప్పాను. అప్పటికే సుజాతకి కళ్ళు తిరిగిపోతున్నాయి. శరీరం తూలిపోతున్నట్టుగా ఉంది. అక్క విమలని చేయి చాస్తూ బేలగా పిలిచింది. విమల చప్పున పట్టుకోకపోయినట్లయితే సుజాత నేల మీద పడేదే. విమల సుహ తప్పిన సుజాతని అతి కష్టం మీద తీసుకువెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టింది. పోలీసు అధికారి రవితో అన్నాడు, మిస్టర్ రవి, ఆ రోజు సాయంత్రం మీ ఇంటికి వచ్చిందంటున్న లత మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. మీరు ఊరు వెళ్ళటానికి చెప్పిన కారణం కూడా నమ్మదగినట్టుగా లేదు. లత శవం చుట్టిన ఈ బెడ్డింగ్ మీది. యూఆర్ అండర్ అరెస్ట్, నడవండి అన్నాడు. పోలీసులు రవిని తీసుకువెళ్తుంటే పిల్లలు బెదిరిపోయారు. పాప విమల చేయి పట్టి లాగుతూ, అమ్మా తప్పు చేస్తే పోలీసులు పట్టుకుపోతారని, మమ్మల్ని తప్పు చేయొద్దంటావుగా, బాబాయ్ ఇప్పుడు ఏం తప్పు చేశాడే, పోలీసులు తీసుకుని వెళ్తున్నారు అని అడిగింది. విమల పాపని విసుగ్గా అవతలికి నెట్టి ఫోన్ దగ్గరికి మెడ్రాస్ మూర్తి నంబర్కి డయల్ చేసింది. అవతల నుంచి మూర్తి పలకగానే, ఏమండి రవిని అరెస్ట్ చేశారండి, మీరు నిల్చున్న పలంగా వచ్చేయండి, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి అంటూ వణుకుతున్న కంఠంతో చెప్పింది. నారాయణరావు గారు ఫోన్లో ఆదుర్తగా మాట్లాడుతున్నారు. ఏమిటి, జామీను మీద వెళ్ళడం వీలు కాదంటున్నారా? 50,000 మా సంతకాలతో హామీలు కూడా తోసిపారేశాడు. ఇప్పుడేం చేద్దామంటారు? రవిని విడిపించడానికి ఇంకేదైనా మార్గం ఉందేమో చూడండి లాయర్ గారు. నేను మొన్ననే మీకు చెప్పాను, ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ గట్టిగా చెబుతున్నాను. రవి ఈ హత్య చేసి ఉండడండి. అతన్ని ఈ ప్రమాదంలో నుంచి మీరు తప్పించాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే. నోనో, మీకు అలాంటి అపనమ్మకం ఏమాత్రం వద్దు. రవి సంగతి నాకు బాగా తెలుసండి. నేను అతన్ని పెంచిన తండ్రిని. అటు సూర్యుడు ఇటు ఉదయించాడన్నా నమ్ముతాను, కానీ రవి ఈ హత్య చేశాడంటే నేను నమ్మను. మీరు అనుభవం గలవారు, సమర్థులు. మీరు తప్పకుండా మా రవిని రక్షించగలరనే గంపెడంత ఆశతో ఈ బాధ్యత మీకు ఇచ్చాను. రవి నేను పెంచిన బిడ్డ కాదండి, నా కన్న బిడ్డ అనుకోండి. ఈ సహాయం చేసి మీరు నన్ను బ్రతికించాలి. సెంటిమెంట్ కాదు లాయర్ గారు, నా బాధ మీకు తెలియటం లేదు. రవి ఆ కటకటాల మధ్య నుంచి యువతలకి వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. థ్యాంక్ యూ, అలాగేనండి. మీద భరోసాతో మొండి ధైర్యం తెచ్చుకుంటున్నాను నేను. నారాయణరావు గారు ఫోన్ పెట్టేసి
హుస్సురంటున్నట్టుగా నుదుటి మీద అలుముకున్న చిరు చెమటలు తుడుచుకున్నాడు. భర్తకు మందు తీసుకొచ్చిన సుశీలమ్మ అక్కడే నిలబడి ఈ మాటలన్నీ వింటోంది. రవి అరెస్ట్ అయ్యాడనే వార్త విన్నప్పటి నుంచి నారాయణరావు గారు ఆకలిగొన్న బెబ్బుల్లా తన ఆరోగ్యం సంగతి కూడా విస్మరించి అక్కడికి ఇక్కడికి ఆదుర్తగా తిరుగుతున్నారు. రవిని వెంటనే జామీను మీద విడిపించాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రవిని విడిపించాలని ఆయన లాయర్ గారి దగ్గరకు పరిగెత్తబోతుంటే మొదటి క్షణంలోనే సుశీలమ్మ గారు అడ్డుపుల్ల వేసింది. మనకెందుకు వచ్చిన గొడవండి, ఏ పుట్టలో ఏ పామున్నదో ఎవరికి తెలుసు, ఈ కోణి కేసులో మీరు తలదూర్చడం దేనికి అంది. నోరు ముయ్యవే, రవి ఇంత ఆపద వస్తే మనకెందుకులే అనుకుంటున్నావా, నువ్వసలు మనిషివేనా, అతను వచ్చి ఆదుకోకపోతే మన ఫ్యాక్టరీ ఇట్లా నడిచేదా, ఈరోజు మెడ్రాసులో అతను నెత్తిన వేసుకొని భరించకపోతే నీ పుత్రరత్నం ఇప్పుడు ఇలా టింగ్ రంగా అంటూ పెద్ద మనుషులా తిరుగుతూ ఉండేవాడా, నీకు అతను చేసిన మంచి పని ఏది గుర్తుండదేమిటి, నీకంటే పశువుల నయం. అనండి అనండి, మీ చేత మాటలు పడ్డం నాకు ఇవాళ కొత్త, నోరు మూసుకొని వెళ్ళు, వెళ్ళి ఆ సుజాతని ఒకసారి చూసిరా, పాపం బెంబేలు పడిపోతుంది. ధైర్యం చెప్పడానికి ఆ అమ్మాయికి మనం తప్ప ఎవరున్నారు, సుశీలమ్మ గారు ఒళ్ళు మండినట్టుగా చూసింది. కొండంత మనిషి మీరు అండగా ఉండి అన్నీ చూస్తుంటే ఇంకెవరు కావాలి, మీరు వెళ్ళి ఓదార్చి వచ్చారుగా, మళ్ళీ నేనెందుకు, నేనేమైనా ఆర్చేదాన్నే తీర్చేదాన్నే, నీకు బుద్ధి లేదే, ఇలాంటి బాధల్లో మగవాళ్ళకంటే ఆడవాళ్ళ ఓదార్పే ఎక్కువ అవసరం, నా కర్మ అది కూడా నేనే చెప్పాలి, అక్కడే ఉన్న మదన్ కల్పించుకున్నాడు. అమ్మా, నాన్నగారు చెప్పింది నిజమే, ఒక్కసారి వెళ్ళి సుజాతని చూసి రాకూడదు, నువ్వు ఒంటరిగా వెళ్ళలేనంటే నేను తోడు వస్తాను అన్నాడు. ఎందుకో గాని ఎన్నడూ లేనిది ఆవిడ కొడుకు వైపు మిర్రి మిర్రిగా చూసింది. ఆవిడ సుజాతని చూడ్డానికి వెళ్ళనే లేదు. ఫోన్లో లాయర్ గారితో మాట్లాడి మంచం మీద కూలబడిన నారాయణరావు గారు భార్య అందించిన మందు తీసుకుంటూ ఈ పూటైనా సుజాతని చూడ్డానికి వెళ్ళావా అని అడిగాడు. లేదు అంది ఆవిడ ముక్తసరిగా. నీకు బుద్ధుందా, లేదా ఆ అమ్మాయి ఇంత కష్టంలో ఉంటే ఇప్పుడు కూడా నీ సాధింపులు మానవన్నమాట నువ్వు. అనండి, ఆగేరేం, పశువుతో సమానం అంతేగా మీరనే మాట, పశువులకు కూడా దయాదాక్షిణ్యాలు ఉంటాయే, నువ్వు పశువు కాదు పాషాణానివి. అవును, పాషాణాన్నే, మీరు బయలుదేరారుగా ధర్మమూర్తులు, నవనీతం లాంటి మనసు గలవాళ్ళు, మీరు ఆ రవిని గురించి పట్టించుకోవటం మానేస్తారా, లేక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటారా, డబ్బు ఖర్చు అయిపోతుందనేగా నీ ఏడుపు, ఏం చేసుకుంటావే ఈ డబ్బు, చస్తే మన వెంట పూచిక పుల్ల కూడా రాదు, మీతో మాట్లాడే కంటే తల బద్దలు కొట్టుకొని చావడం నయం. ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చీచి, వెదవ మనుషులు వెదవ జాతకాలు, సాటి మనుషుల కంటే జాలి కూడా లేదు, డబ్బో డబ్బు అని ఏడుస్తుంది. ఆయన విసుక్కున్నారు. అవతల గదిలో నుంచి ఏడుస్తున్న సుశీలమ్మ గారిని మదన్ ఊరుకోమ్మా ఊరుకో అని సముదాయించటం వినిపిస్తూనే ఉంది. సుజా, ఏమిటే ఈ మొండితనం, నువ్విలా అన్నం నీళ్లు మానేసి కృషిస్తూ కూర్చుంటే రవి విడుదలయి వస్తాడా, చేయవలసిన ప్రయత్నాలేవో మీ బావ నారాయణరావు గారు చేస్తూనే ఉన్నారుగా. సుజాతని బలవంతంగా ఒక కప్పు హార్లిక్స్ తాగించడానికి ప్రయత్నం చేసి విఫలరాలై విమల కోపం తెచ్చిపెట్టుకుంటూ అంది. రవి అరెస్ట్ అయినప్పటి నుంచి సుజాత మామూలు మనిషిలా లేదు. సుజాతకి ధైర్యం చెప్పడం, శాంతపరచటం విమలకి శక్తికి మించిన పని అయిపోయింది. అన్నం తినదు, నిద్రపోదు, మెదలకుండా కూర్చుంటుంది. ఎవరైనా దగ్గరకు వచ్చి పలకరిస్తే ముఖం దించుకొని ఏడుస్తుంది. ఈ వారం రోజుల్లోనే గుర్తుపట్టలేనందుగా చిక్కి శల్యమైన సుజాతని చూస్తుంటే విమల కడుపు తరుక్కుపోతుంది. ఇంతలో మూర్తి లోపలికి వచ్చాడు. విమల ఆదుర్తగా అతనికి ఎదురు వెళ్ళింది. ఏమండి, బెయిల్ దొరికిందా, రవిని విడిచిపెడతామన్నారా, లాభం లేదు విమల, పాపం నారాయణరావు గారు చేసిన ప్రయత్నం అంతా ఊరికినైపోయింది, అసలు పొరపాటంతా రవిది, ఆ రథమెల్లో ఉన్న నెక్లెస్ నేనే ఇచ్చానని అనటంతో ఆ కేసు మరింత బలబడిపోయింది. ఆ మాట వినగానే సుజాత మోకాల మీదకి తలదించుకొని ఎడవసాగింది. విమల నిట్టూర్చింది. బాగానే ఉంది, ఈ గండం ఎలా గడుస్తుందో ఏమిటో, నాకు కూడా భయంగానే ఉంది, సాక్ష్యాలన్నీ రవి మీదనే
నేరం రుజువు చేస్తున్నట్టుగా ఉన్నాయి. కాస్త కాఫీ ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ లాయర్ గారింటికి వెళ్ళాలి అన్నాడు. అమ్మా, పిన్ని ఏడుస్తుంది ఎందుకు? బాబాయ్ ఇంటికి రాడే? పిల్లలు అమాయకమైన ప్రశ్నలు వేయబోయి తల్లి చేత చీ నోరు మూసుకోండి, అన్నీ మీకే కావాలి అనే అదలింపులు తిన్నారు. మూర్తి విమల ఇచ్చిన కాఫీ తాగి మళ్ళీ హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. రవి అరెస్టు కావడంతో సుజాత జీవితం నడిబజారులో పడ్డట్టు అయింది. ఎవరి నోట విన్నా ఈ కబుర్లే. నలుగురు నాలుగు రకాలుగా ఎవరు ఊహించినవి వాళ్ళు నిజాలని నమ్మిస్తూ పక్క వాళ్ళకి కుతూహలంగా చెప్పసాగారు. కొంతమంది మదన్కి సుజాతకి అవినీతికరమైన సంబంధం ఉందని, అది లత కంటపడి బ్లాక్మెయిల్ చేస్తుంటే తన సంసారం పరువు బజార్కు ఎక్కకుండా ఉండేందుకు రవి భార్యను మెడ్రాస్ పంపేసి లతని ఇంటికి రప్పించి పీక నిలిపేసి గుట్టు చప్పుడు కాకుండా బెడ్డింగ్లో చుట్టి గప్చిప్గా రైల్లో వదిలేశాడని అంటే మరికొంతమంది అది పూర్తిగా అబద్ధమన్నారు. అసలు రవికి లతకి ఏదో బాధపరిచే ఉందని, అది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొనసాగిందని సుజాత అది తెలుసుకొని వారిని పట్టుకొని రవితో పోట్లాడి అక్క దగ్గరికి వెళ్ళిపోయిందని, విడాకులు ఇస్తానని బెదిరించిందని, రవి లతని వదిలించుకోవాలని ప్రయత్నిస్తే నెల తప్పిన లత నలుగురికి తెలియజేసి అల్లరి చేస్తానని, మర్యాదగా తనని పెళ్లి చేసుకుంటావా లేదా అని బెదిరిస్తే రవి లత పీడ వదిలించుకోవటానికి చంపేశాడని అనసాగారు. ఈ విధంగా సుజాత బ్రతుకు అవహేళనకు గురి అయ్యింది. పనిలేని ఒకరిద్దరు అమ్మ లెక్కలు పని కట్టుకుని ఇంటికి వచ్చి లేనిపోని సానుభూతి కనపరిచిపోతుంటే విమల వారికి నోరు మూతపడేలా సమాధానం చెప్పి పంపించింది. వాళ్ళు వెళ్తూ వ్యంగ్యంగా నాలుగు దులిపి వెళ్ళిపోయారు. ఈ వెక్కరింతలు హేళనలు సుజాత మనసుని మరింత గాయపరచసాగాయి. దీనంతటికీ మూల కారణం నేనే, పాపిష్టిదాన్ని, రవి జీవితం నరకం చేశాను అనుకుంటూ కుమిలిపోసాగింది. మూర్తి మాటలు వింటుంటే రవి విడుదల అవుతాడనే ఆశ ఏమాత్రం కనిపించటం లేదు. అతన్ని ఈ ఆపదలోనికి తోసి చూస్తూ కూర్చోవటం మినహా ఇంకేం చేయలేకపోతుంది. మంచం మీద కూర్చొని ఆలోచించిన కొద్దీ సుజాతకి గంగ వెర్రెలెత్తినట్టుగా ఉంది. తల గోడకేసి కొట్టుకొని చచ్చిపోవాలనిపిస్తోంది. శివుడి మూడో నేత్రం లాంటిది సంపాదించిన రవిని ఇంత కష్టంలోకి తోసిన ఆ దుర్మార్గుడెవడో తెలుసుకొని తీరాలని అనిపిస్తోంది. అసలు దీనంతటికీ మూల కారణం ఆ బెడ్డింగ్. తమ ఇంట్లో బెడ్డింగ్ బయటికి పరాయి వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? తను మెడ్రాస్ వెళ్లే రోజు కూడా దాన్ని చూసింది. దానిలో పక్క బట్టలు దిండు తీసుకొని వెళ్దామని అల్మేరాలో నుంచి తీసి కూడా మళ్ళీ అక్కడే గిరాటు కొట్టింది. తనకు తెలియకుండా అదసలు బయటికి ఎలా వెళ్ళింది? అమ్మగారు కాళ్ళు కాస్త పైకి పెట్టండి, మంచం కిందికి వంగి ఊడుస్తూ పని మనిషి అంది. సుజాతకి ఆ క్షణంలో పని మనిషిని చూస్తే ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇది ఒక దొంగ, పక్క కిలాడి. సుజాత చటుక్కున వంగి పని మనిషిని జుట్టుపట్టి పైకి లాగింది. ఏమే, నిజం చెప్పు. నేను లేనప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చారు? నువ్వెప్పుడైనా ఏమైనా ఇచ్చావా? పని మనిషి తెల్లబోయింది. సుజాత తన మీద దొంగతనం అంటగడుతుందనుకుంది. ఏమండాయ్ మాటలు, మర్యాదగా రానియండి. సుజాత మంచం మీద నుంచి దిగి అక్కడికి దగ్గరలో మూలన ఉన్న బాబు క్రికెట్ బ్యాట్ అందుకొని దానితో పని మనిషిని ఎడాపెడా వేసింది. ఓమ్మో ఓ నాయనో అన్న దాని కేకలు విని విమల పరిగెత్తుకు వచ్చింది. సుజా ఆగవే, ఏమిటి ఏ పని, నీకేమైనా మతిపోయిందా? చప్పున పరిగెత్తుకు వచ్చి అడ్డుకుంది. నువ్వు ఆగు అక్క, అడ్డులే. ఇన్నాళ్ళు నాకు దీని సంగతి గుర్తుకు రాలేదు. దీని బుద్ధి మంచిది కాదు. ఇది ఎంత పని అయినా చేయగలదు. మన ఇంట్లో బెడ్డింగ్ కనిపించడం లేదు. అది పోయిందంటే దీని లాలూచి ఉండే ఉంటుంది. ఏమే, నిజం చెప్తావా చెప్పవా? సుజాత కొట్టబోతుంటే విమల బ్యాట్ పట్టుకొని ఆపేసింది. అలాగైతే ఆ పని చేయాల్సింది మనం కాదే, పోలీసులకు అప్పచెప్తే సరే, ఆ నిజం ఏదో వాళ్లే కక్కిస్తారు. పోలీసుల మాట వినేసరికి పని మనిషి ముఖం వెలవెలాపోయింది. సుజాత ఆవేశంగా అంది, నేను ఊరు వెళ్లే ముందు ఇల్లు నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఇంటి తాళం చెవి నీకు ఇచ్చాను. నీకు తెలియకుండా ఈ ఇంట్లోకి ఎవరు రారు. నువ్వు నిజం దాచకుండా చెబుతావా? పోలీసుల్ని పిలిపించమంటావా? అమ్మగారు పిల్లలు కలదాన్ని, పని మనిషి ఏడవటం మొదలుపెట్టింది. నీకు నీ పిల్లలు దక్కాలంటే నిజం చెప్పు, విమల కూడా తీక్షణంగా అంది. పని మనిషి వచ్చి సుజాత కాళ్ళకి చుట్టేసుకుంది. నేను మీకు మొన్ననే చెబుదామనుకున్నానండి, కానీ భయం వేసింది. ఆ రోజు అయ్యగారు ఊరు వెళ్లే ముందు
రతమ్మ గారు వచ్చింది. అయ్యగారిని డబ్బు అడిగింది. ఇవ్వను, వెళ్ళిపోమ్మని తిట్టారు. రతమ్మ వెళ్ళిపోయింది. అయ్యగారు స్నానం చేసి ఫ్యాక్టరీకి వెళ్ళారు. త్వరగా వంట చేయమని ఫ్యాక్టరీ నుంచి వచ్చి భోజనం చేసి ఊరు వెళ్తానని చెప్పి వెళ్ళారు. అయ్యగారు చాలాసేపటి వరకు రాలేదు. నేను వంట చేసి కూర్చొని ఎదురు చూస్తున్నాను. ఇంతలో మదన్ బాబు వచ్చాడండి. తను ఊరు వెళ్తున్నానని బెడ్డింగ్ కావాలని అడిగారు. అయ్యగారు వస్తారు, ఆగమన్నాను. అంతవరకు ఆగే వీలు లేదన్నారు. బెడ్డింగ్ ఇచ్చాను. అది తీసుకువెళ్ళినట్టు ఎవరికి చెప్పవద్దని అన్నారు. నాకు 100 రూపాయలు చేతిలో పెట్టారు. బెడ్డింగ్ విషయం తనకి ఇచ్చినట్టు మర్చిపోమ్మని, ఒకవేళ నేను ఇచ్చానని అన్నా తను ఇవ్వలేదని అనేస్తానని అన్నారు. నాకు అప్పుడు ఆ మాటలేం అర్థం కాలేదు. ఇప్పుడు మీరంతా దాని గురించి ఇంత గొడవ పడుతుంటే నేనెంత వెదవ పని చేశానో తెలిసింది. డబ్బుకి ఇంకెప్పుడు కక్కుర్తి పడనండి. నా పిల్లల మీద ఒట్టు, పని మనిషి ఏడుస్తూ చెబుతుంటే ఆ మాటలే తలాకు ఎక్కినట్టుగా నిలబడిపోయింది సుజాత. విమల ఆశ్చర్యంగా వేళ్లతో బుగ్గలు నొక్కుకుంది. ఏమిటి, మదన్ తీసుకెళ్లాడా? సుజా, మీ బావరాని. ఈ విషయం సుజాత శిలాప్రతిమలా నిలబడి గాజుకరలో చూస్తోంది. నీకు పిచ్చే అక్క, మదన్ ఒప్పుకుంటాడా? నాకు తెలియదంటాడు. ఆ పని మనిషి చేత నేనే డబ్బు ఇచ్చి అబద్ధం పలికిస్తానంటాడు. అతన్ని మనం పట్టుకోలేం, మనం రుజువు చేయలేం. సుజాత కంఠం కోసిన గాజు పలకల వాడిగా పలికింది. మదన్ టిప్ టాప్గా డ్రెస్ చేసుకున్నాడు. హుషారుగా ఏడపాట పాడుతున్నారు. సుశీలమ్మగారు మంచం మీద సుస్థి మనిషిలా నీరసంగా కూర్చొని ఉంది. ఒరే, ఎక్కడికి రా అంది. ఇప్పుడే వస్తానమ్మా, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. 10 నిమిషాలు అలా తిరిగి వచ్చేస్తాను. మను ఇలా రారా? ఏమిటమ్మా? అతను దగ్గరగా వచ్చాడు. ఆవిడ అతని చేతులు ఆప్యాయంగా నిమిరింది. ఆ కళ్ళలో భయాందోళనలు సుళ్ళు తిరుగుతున్నాయి. రవి మీద ఆ కేసేదో తేలే వరకు నువ్వు బయటికి వెళ్ళకురా నాయన, నాకేమిటో చాలా భయంగా ఉంది. మదన్ హుషారుగా ఇలవేశాడు. చేతి దగ్గర గుండెలు పెట్టుకుంటూ, నీకేమైనా పిచ్చా అమ్మా, ఇంకా నీ భయాలన్నిటికీ స్వస్తి చెప్పు. నీ ఈ మదన్కి వచ్చిన భయం ఏమీ లేదు. నువ్వు కలత నిద్రలో కేవు కేవు మనకుండా నిశ్చితగా నిద్రపోవచ్చు. ఏమోరా, నా గుండె మీద భూతం కూర్చున్నంత భయంగా ఉంది. ఒంటరిగా 1 నిమిషం ఉండలేకపోతున్నాను. కళ్ళు మూసుకుంటే చాలు, ఒళ్ళు జలధరించే కళలు వస్తున్నాయి. నిన్న రాత్రి అలా లేచి కూర్చుంటే నాన్నగారు ఏమిటి అసలు ఏమైంది చెప్పమని గంటసేపు ఆరా తీశారు. ఆయన్ని సమాధానపరిచి ఏం లేదని నచ్చ చెప్పటానికి నా తల ప్రాణం తోక్కవచ్చింది. నువ్వు మరీ కంగారు పడిపోతుంటే ఎదుటి వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఈరోజు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి నాన్న నీకు చెప్పలేదా? రవి నోరెత్తలేదనుకో చచ్చిన పాములా ఉన్నట్ట. అతనికి మరణశిక్ష పడ్డం ఖాయం అనుకుంటున్నారట. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారా? నా ఫ్రెండ్ గోవర్ధన్ చెప్పాడమ్మా. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేను ఇల్లు కదలటం లేదు, నువ్వు కాస్త కోర్టుకు వెళ్ళి అదేమిటో ఫోన్ చేసి చెప్పమని అడిగాను. ప్రసన్నంగా ఉన్న మదన్ ముఖం చిట్లించాడు. నాన్నగారే న్యూసెన్స్ చేస్తున్నారమ్మా, పైకి అప్పీలు చేస్తారంటున్నారు. ఎంత డబ్బైనా సరే ఆయన ఈ కేసు వదలనట. ఈయనొకరు మన ప్రాణానికి, ఆవిడ విసుక్కుంది. అసలు ఈ బాధంతా ఈయనతోనే వచ్చింది. ఇంత మంచిలా ఈయన పెట్టకపోతే అది ఎప్పుడో తేలిపోయేది. ఇక మనకి వచ్చిన భయం ఏమీ లేదమ్మా. నువ్వు కంగారు పడకు, హాయిగా ఈ పుస్తకం చదువుకో. పక్కనున్న భగవద్గీత తీసి ఆవిడ చేతిలో పెట్టి గుమ్మం వైపు రాబోతుంటే అక్కడ నారాయణరావు గారు నిలబడి కనిపించారు. తండ్రిని చూడగానే మదన్ తడబడ్డాడు. అతని ముఖంలో హుషారు ఎగిరిపోయింది. పెదవుల మీద ఈలపాట టక్కు నాగిపోయింది. చూపులు కంగారుగా నేల మీదికి వాలాయి. నారాయణరావు గారి చూపులు కొడుకు మీదనే నిలిచాయి. ఎన్నడూ లేనిది ఆ చూపుల్లో కరుణ వట్టిపడుతోంది. ఎక్కడికి రా వెళ్తున్నావు? మదన్ తడబడినట్టుగా అన్నాడు. అమ్మకి ఈ పూట కాస్త కులాసగా ఉంది నాన్న. మీరు కూడా ఇంటికి వచ్చారుగా, నేను కొద్దిసేపు అలా వెళ్ళి వస్తాను, మదన్ వెళ్ళిపోతూ అన్నాడు. ఇదిగో ఆయన పిలిచారు, డబ్బేమైనా కావాలా? ఆగిపోయిన మదన్ తన చెవుల్ని తానే నమ్మలేనంతగా ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. తండ్రేనా ఈ మాట అనేది? నారాయణరావు గారు జోబులో నుంచి పర్సు తీసి చేయి చాచారు. ఇందులో 2000 ఉన్నాయి. నా సుస్థితో, మీ అమ్మ సుస్థితో నువ్వు ఈ మధ్య ఫ్రెండ్స్ సంగతే ఎత్తకుండా ఇంట్లోనే ఉన్నావుగా. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీ స్నేహితులతో పార్టీ చేసుకో. ఏమిట్రా అలా చూస్తావు? డబ్బు తీసుకో,
నాన్న, మీరు నా అంతటా నేనే ఇస్తున్నానని ఆశ్చర్యంగా ఉందా? ఈ బ్రతుకులో ఏది శాశ్వతంరా, ఏది కాదు. ఏ క్షణంలో ఏది జరుగుతుందో మనకేది తెలియదు. మను, నాన్నగారు ఇస్తుంటే అలా చూస్తావేం? డబ్బు తీసుకో. నేను నీకు చెప్పలేదు, నువ్వు బుద్ధిగా ఉంటే నాకంటే ఎక్కువగా నిన్ను ఆయన గారాభం చేస్తారు. సుశీలమ్మగారు ఆనందంగా అంది. మదన్ తండ్రి దగ్గరకు వచ్చాడు. పసిపిల్లవాడు స్వీట్ కోసం చూసినట్టుగా ఆశగా ఆ డబ్బు వైపు చూశాడు. ఆ డబ్బు తీసుకున్నాడు. అతని ముఖంలో చెప్పలేనంత ఆనందం వెల్లివిరిసింది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ, చిన్నపిల్లవాడిలాగే అన్నాడు. నీ ముఖం ఆ టై ఏమిట్రా? ఆ నాట్ అలాగే నా వేసుకునేది. నారాయణరావు గారు కొడుకు మెడలో టై ముడి సరిచేశారు. మదన్ బుద్ధిమంతుల్లాగా తండ్రి ముందు నిలబడి టై సరిచేయించుకున్నాడు. వెళ్ళు, ఆయన కొడుకుని వదిలారు. అతనికి పట్టలేనంత ఆనందంగా ఉంది. వెళ్లే ముందు చటుక్కున వెనక్కి తిరిగి తల్లి దగ్గరికి వచ్చాడు. మను, నువ్వు ఎప్పుడూ ఇలా మీ నాన్నగారిని సంతోషపెట్టాలిరా అంది ఆవిడ. అలాగే మమ్మీ, మిమ్మల్ని ఇక ఎప్పుడూ బాధ పెట్టను. ఇక స్నేహితులతో తిరిగి డబ్బు కూడా పాడు చేయను. చేతిలో డబ్బు చూపిస్తూ, ఇది నా ఆఖరి పార్టీ అనుకో, స్నేహితులకి గుడ్ బై చెప్పేస్తాను, వెళ్తున్నాను మమ్మీ, నా కోసం చూడకు, నిద్రపో అనేసి వెళ్ళిపోయాడు. నారాయణరావు గారు వెళ్ళిపోతున్న కొడుకు వైపే చూస్తూ సుశీలమ్మ కళ్ళు తుడుచుకుంది. ఈరోజు నాకు చాలా హాయిగా ఉంది అంది. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉంది? ఆయన దగ్గరికి వచ్చాడు. పర్వాలేదు, డాక్టర్కి వచ్చి వెళ్ళాడా? ఆయనకి నీ కేసేమిటో అంతుపట్టడం లేదు. నువ్వు దేనికో చాలా భయపడుతున్నావని, ఇది నరాలకు సంబంధించిందని అన్నాడు. నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు నీ మనసులో మాట చెప్పటం లేదు. అబ్బే, ఏం లేదండి, ఏదైనా ఉంటే మీకు కాక నేను ఇంకెవరికి చెబుతాను? ఆ మాట నువ్వు నిజంగా అంటున్నావా? మీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా? మదన్ విషయంలో చాలాసార్లు చెప్పలేదా, గుర్తు తెచ్చుకో. ఆవిడ మాట్లాడలేదు. నువ్వు దేనికి బాధపడకపోతే నిద్ర కోసం ఇలా నిద్ర మాత్రలు ఎందుకు వేసుకుంటున్నావు? పగలు కూడా నిద్ర కోసం మాత్రం మింగాల్సిన బాధ నీకు ఏమి వచ్చిందే? ఏమీ లేదు, నన్ను ఇలా నిలదీయకండి, ఇంకేమైనా చెప్పండి. రవి సంగతి ఏమైంది? ఉరిశిక్ష పడుతుందంటారా? నారాయణరావు గారు నిట్టూర్చారు. ప్రస్తుతం ధోరణి చూస్తే అలాగే ఉంది. చెట్టంతవాడు, చేతికెదిగిన బిడ్డ అలా అయిపోతుంటే నాకు నిజంగా గుండెలో నొప్పి వస్తుందే. మీరు అలాంటివన్నీ పెట్టుకొని మనసు పాడు చేసుకోకండి. ఏం చేస్తాం, ఎవరి కర్మ వాళ్ళది. రవి స్థితిలోనే మన మదను ఉంటే? ఆవిడ అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా చూసింది. కళ్ళు భయ విహ్వాలంగా అయ్యాయి. అంత మాట అనకండి, అలాంటి పాడు మాటలు మీ నోటిలో నుంచి పొరపాటున కూడా రానియకండి అంది ఆవేశంగా. ఇందులో నేను అన్న పొరపాటు మాట ఏముంది? మాట వరుసకే. నువ్వు ఇలా అయితే మదన్ ఒకవేళ రవి చోటులో ఉంటే? ఆవిడ చేతులు రెండు చప్పుడయ్యేలా జోడించింది. మీకు మీ పెద్దలకి ఓ నమస్కారం. మదన్ సంగతి వదిలేయండి, ఇంకేమైనా చెప్పండి అంది. ఇంతలో పని మనిషి కాఫీ తెచ్చి ఇచ్చింది. తాగు, కాస్త భయాందోళనలు తగ్గుతాయి. భార్య చేతికి కప్పు అందించాడాయన. అవును, ఇదేమిటి చాలా వింతగా ఉంది, ఆయన కాఫీ తాగుతూ ఆలోచనగా అన్నారు. ఏమిటి? ఆవిడ మళ్ళీ ఉలికిపాటుగా అడిగింది. లత చచ్చిపోయింది, రవి అరెస్ట్ అయ్యాడు, సుజాతకి ఇంత బాధ వచ్చి పడింది. అయినా చలం కంటికి కనిపించకుండా పోయాడే, వాడు ఏమైనట్టు? పోలీసులకి లాయర్ గారికి ఇది పెద్ద అనుమానంగా ఉంది. సుశీలమ్మ గారి చేతిలో కాఫీ కప్పు తొరికిసలాడింది. మనకెలా తెలుస్తుందండి, మన మదన్కి వాడు ఆఖరిసారిగా ఎప్పుడు కనిపించాడో అడగడానికి పోలీసులు వస్తారుట. ఆవిడ ముఖం వెలవెలా పోయింది. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. ఆయన జోబులో నుంచి ఒక చిన్న కాగితం పొట్లం తీశాడు. నిన్న మన పని మనిషి మదన్ గదిలో కార్పెట్ తీసి దులుపుతుంటే దానిలో నుంచి ఈ రాయి కింద పడిదట. ఇది ఎవరిది? ఇలాంటిది నీ నగల్లో లేదు అనుకుంటా. ఆవిడ కళ్ళల్లో నిగ్రహించుకుంటున్న భయం బెదురు తొంగి చూస్తున్నాయి. లేదు, ఆ లత మెడలో దొరికిన నెక్లెస్లో ఒక రాయి లేదు, అది కూడా ఇలాంటి చిన్న కెంపు రాయి. ఇది మన వాడి గదిలోకి ఎలా వచ్చిందో, నాకంతా అయోమయంగా ఉంది. లత అసలు మన ఇంటికి రాలేదయ్యా. సుశీలమ్మ దానివైపే చూస్తోంది. ఆయన భార్య భుజం మీద చెయ్యి ఆనించాడు. సుశీల, ఏదైనా జరిగి ఉంటే దాపరికం లేకుండా చెప్పేశాయి.
ఆ విషయం ఏదో నా చేతులు దాటిపోకముందే, నేనేది చెయ్యలేని పరిస్థితి రాకముందే నన్ను తెలుసుకొని మదన్ గదిలో దొరికిన ఈ రాయి హఠాత్తుగా నువ్వు పడిన సుస్థి రాత్రివేళ నిద్రలో పీడకళ్ళతో నువ్వు అరుస్తూ లేచి కూర్చోవటం ఇవన్నీ కలిపి ఆలోచిస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆవిడ భర్త చూపుల్ని ఎదుర్కోలేనట్టుగా తడబాటుగా తలదించుకుంది. నా మీద నీకు నమ్మకం లేదా? ఇది మన జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.